ఛాలెంజ్ చేస్తాం ఆయన కూడా ఫేస్ టు ఫేస్ రమ్మన్నాడు. నేను ఎక్కడికి ఇవి వాళ్ళ బంగ్లాకి రమ్మంటాడా, ఏయూకి రమ్మంటాడా, ఇంటికి రమ్మంటాడు, నాతో పెట్టి వాళ్ళని తీసుకురమ్మనండి. ప్రతి ఒక్క గేమ్ ఆ రోజు టిక్కెట్లు డిసైడ్ చేసింది ఆయనే, రిజర్వేషన్లు డిసైడ్ చేసింది ఆయనే, నేనే ప్రత్యక్ష సాక్షింగ్ ఎవరు కాదు. ఆయన కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఇలాంటి చెత్త రాజకీయాలు మానే, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. నేను రెడీ, మీ ఇద్దరు రెడీ అయితే ఛాలెంజ్ పనికి మాలి మాట్లాడి ఎవరి వ్యక్తిత్వాన్ని లేకపోతే ఎవరికన్నా డ్యామేజ్ చేద్దాం, వాళ్ళని ఇబ్బంది పెడదాం, కుట్ర చేయొద్దు. మేము దేనికైనా ఫేజర్ రెడీగా ఉన్నా. మీరేదో భయపడితే భయపడడానికి అయినా పిల్లలు అనుకుంటున్నారేమో. నేను అవన్నీ కూడా పడి వచ్చాను మీ దగ్గర. నేను ఎవరిని టచ్ చేయట్లా, నన్ను ఇలాగ గోకితే మాత్రం ఒక్కొక్కరి ఇంట్లో బయటకు రాలేదు. నేను చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎదురు ఎవరి గురించి మాట్లాడుతున్నామని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నా. ప్రతి దాంట్లో కూడా నన్ను డ్యామేజ్ చేసుకుంటూ వీసి నాకు ఒకటి చెప్తాడు వాళ్ళకొకటి చెప్తాడు. ఆ పార్టీలు అలాగే నేను ఇవాళ బయటకు రాని కారణం చెత్త రాజకీయాల వల్ల బయటకు వచ్చాను. ఇలాంటి ఎదవల వల్ల బయటకు వచ్చాను. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఇలువలేదు, పార్టీ జెండా మోసిన నాయకులకు ఇలువలేదు, పార్టీని బతికించిన వాళ్ళకి ఇలువలేదు. ఇలా అక్కడ కనిపించకుండా పోయారు అందరూ. ఇలాంటి ఎదవలు బేవర్సు గారు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ రాజకీయాలకు ఇలువ లేకుండా చేస్తూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, నన్ను కదిలించొద్దు. నేనేం మీరే భయపిస్తే భయపడే టైప్ కాదు. నేను అన్నిటికీ తెగించే ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి, లేదా ఇలాగే ఉంటే ఎలా చెప్పాలో చెప్తాను నేను. అలాగే ఇవాళ చెప్తా ఉన్నాం, పిఎంపాలు స్టేడియంకి ఎదురుగా ఉన్న సైట్ కావచ్చు, లేకపోతే ఎన్నో సైట్లు ఇంకా ఉన్నాయి ఎండాడ, ఇవన్నీ కూడా లిస్ట్ వస్తాయి. హైగ్రావా కూడా చెప్తాను, చాలామంది డబ్బులు ఇస్తున్నారు. గవర్నమెంట్ మారినట్టునే హైగ్రావా కూడా మారుతూ ఉంది. దయచేసి అక్కడ పెట్టుబడులు పెట్టారు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇందాకే మా వాడు ఒకటి చెప్తా ఉన్నారు, ఏదో నాకు బాధ్యతలు ఉన్నారని. అరే ఎంఈవీని అడుగుతూ ఉన్నానరా, ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా, నీకు దమ్ముంటే రారా బయటికి, నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు ఒక కుక్క చిత్తకార్తె కుక్క విశాఖపట్నంలో, ఆ కుక్కన్నే బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నేను ఇంతవరకు ఎప్పుడు చదువుతా మాట్లాడలేదు. ఎవర్రా బాధ్యతలు, నీ బాధ్యతలు చెప్పాలరా, గురపియ రాజుగారి దగ్గరికి వెళ్ళరా, లిస్ట్ తీయాలరా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక, ఎంత లిస్ట్ వేయాలి చెప్పు బాధ్యతల్ని, పర్సనల్గా చెప్పాలా, పర్సనల్గా చెప్పాలా, బిజినెస్ చెప్పాలి. ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్ ఎత్తలేదు. నా నోరు తిరిగి ఇంట్లోంచి కూడా బయట వెళ్ళ కుక్క, ఒళ్ళు దగ్గర పెట్టుకో. చిల్లరగా మాట్లాడి చిల్లర చిల్లరగా పేరు వండుకో, తోలు తెస్తాను సన్యాసి అదవా. ఎవర్రా బాధ్యతలు, ఎవరికున్నారు బాధ్యతలు, లిస్ట్ చెప్పాలా, ధైర్యం ఉందా నీకు, రా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవరు కాపాడుతాడు, కాపాడడానికి ధైర్యం ఉంటే కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్, ఎవరు బాధ్యతలు ఎంతమంది తీస్తాను బయటికి, ఎంతమంది లిస్ట్ చేయాలి చెప్పు, ఎక్కడెక్కడ లిస్టులు అనేది చెప్పాలి. నేను నీకు తెలియదు నువ్వు నీ లిస్టులు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు. నేను బతుకుతుంది ఎథిక్స్తో, ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టా, ఉన్నవి కూడా అమ్ముకుంటాను. అలా అంతే తప్ప నీలాగా జాతి నీతిని బతకను. వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీప్గా చేయను, వాళ్ళ ఆస్తులు దోచుకోవడం నాకు తెలీదు. మనిషి పుట్టక పుట్టినోడు ఎవరు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు, ఎవరు చెప్తున్నారు నీ వెనక చిల్లరగాలు మాట్లాడుకో. రోడ్డుకి పోతావు ఏదో నేను నోరు తెస్తే, ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు, తంతాది మీ ఆవిడ బయటికి నిన్ను నేను నోరు తెరిస్తే ఇచ్చి కుక్క. ఒక వ్యక్తి గురించి మాట వ్యక్తిత్వం తెలుసుకో, నేను బతుకుతుంది వ్యక్తిత్వం మీద, క్యారెక్టర్ మీద. నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే దమ్ము నీకుందా, ఉంటే ఛాలెంజ్ రా. ఎవర్రా చెప్పినాడు నీకు, నేను వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా, తీసుకొని వాళ్ళందరినే బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడన్నా మాట్లాడిన తెలిస్తే తన్నులు తప్ప నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెచ్చరిస్తా ఉన్నా, నీకు దమ్ముంటారా, నేను ఎక్కడికైనా రెడీయే. విజయసాయిరెడ్డి గారు పుణ్యం అని మళ్ళీ అతను కార్పొరేటర్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్గా గెలిపించారు. విజయసాయిరెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే కార్పొరేటర్ కూడా గెలుచుండేవాడు కాదు, ఓడిపోయి ఉండేది ఆ సీటు కూడా. ఇవాళ పార్టీలోంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు.
నేను 25 మంది ఎమ్మెల్యేని ఎంపీలని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడుకు అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు. ఈవేళ ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీరు అందరూ మీకు తెలుసు, ఎవరు వెళ్ళారు చెప్పండి. ఈవేళ మనం పుట్టినరోజు చేసుకుంటే 10 మంది కూడా పెయిడ్ ఆర్టిస్టులు కూడా అక్కడ లేరు, అది అతని దౌర్భాగ్యం. ఇవాళ అతను ఒకటే, అతనికి టికెట్ ఎక్కడిస్తారో తెలియదు, అపాయింట్మెంట్లు లేవు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఎవరు, నాగబాబు అపాయింట్మెంట్ ఎవరు, ఎవరు అపాయింట్మెంట్ ఎవరు, అసలు టికెట్ భీములు ఇస్తారా సౌత్ ఇస్తారా ఎక్కడ ఇస్తారో టికెట్ అనేది కన్ఫర్మ్ లేదు. ఒక టికెట్ ఇచ్చినా అక్కడ ఏం చేయాలో తెలియదు. నామినేషన్ కూడా ఇవాళ డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి అతనిది, నామినేషన్ ఖర్చులు కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అతని బాధ్యతలే, తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు అతని బాధ్యతలే. ఇవాళ చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకులో ఆక్షన్ నోటీసులు పేపర్లు ఎన్నోసార్లు వచ్చినాయి అతని ఆస్తులన్నీ, బ్యాంకులో ఆక్షన్ నోటీసులు. ఇటువంటి వ్యక్తి ఇవాళ ఇతను నేను చాలా తెల్ల కాగితం చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఎంతోమందికి చెక్ బౌన్స్ కేసులు, ఎంతోమందికి డబ్బులు ఎగ్గొట్టాడు, ఎంతోమందికి డబ్బులు ఇవ్వాలి, అటువంటి మనిషి ఇవాళ ఏం చూసుకుని ఇవాళ మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను జనసేన పార్టీ నాయకులు ఒకటి చెప్తా ఉన్నా, ముందు ఇతను కనీసం నామినేషన్ ఖర్చులైనా సహాయం చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళకి, మనందరికి కూడా టికెట్ ఇస్తే, అది అతని దౌర్భాగ్యం. అటువంటి వ్యక్తి ఒక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి టికెట్ ఎక్కడుందో తెలీదు, అసలుకి పోటీ చేస్తాడో లేదో తెలీదు, పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తెలీదు, నేను మంత్రిని అవుతానంటాడు, మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు. అటువంటి ఒక మైండ్ పర్వెక్టెడ్ అయిపోయి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అటువంటి ఎవరైనా ఒక వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట, నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను. అంటే ఏంటి అతని ఉద్దేశం, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అతను, అతని కెపాసిటీ ఏంటి, నా కెపాసిటీ. నేను విశాఖపట్నంలో 25 లక్షల జనాభాతో ఎన్నుకోబడిన మా పెమ్మర పార్లమెంట్ నేను, అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అతను. ఇవాళ 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉండవు. ఇవాళ మేయర్ గారు వలగాని వెంకట హరికుమార్ గారికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కంటే ముందు గొలకాని శ్రీని గారు పార్టీలోకి వచ్చారు. ఆ రోజు నుంచి 2009లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సేవ చేస్తూ వస్తూ ఉన్నారు పార్టీకి. ఆయన సేవ చేసి ఒక ఎడ్యుకేటెడ్ ఒక మంచి మహిళ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఇచ్చారు అవకాశం. వాళ్ళు యాదవలే, ఈయన యాదవ్ కాదు కదా, వాళ్ళు యాదవలే, వీళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన యాదవలే, వాళ్ళకి ఇవ్వటం ఏంటి అన్యాయం తప్పని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఇవ్వకపోతే వేరే కులానికి ఇస్తే అడగాలి. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు గౌరవించి, పార్టీ కోసం కష్టపడ్డాడని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిన గౌరవం కూడా చూడకుండా ఇవాళ అతను వెన్నుపోటు పొడిచి ఇవాళ పార్టీ మారి అటు బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏం మాట్లాడుకున్నా సరే తప్పుగా అనిపిస్తుంది. అతనితో మాట్లాడి స్థాయి నాది కాదు, మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీది కాదని మీరు మాట్లాడొద్దని చెప్పినా సరే ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంటర కబడ్దారు, అసలు నువ్వు బాబు మనం ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు, ఆడు నువ్వేంటర నాకు కబడ్దారు చెప్పేది, నాకేంటి కబడ్దారు చెప్పి నీ అద్దంలో చూసుకో ఒకసారి ఫేసు నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే, అసలు ఏంటి నువ్వు చేసేది, నువ్వు అదేదో కాందాదా అని ఆ బ్రహ్మ బాబు బ్రహ్మానంద సినిమాలో పెడతా ఉంటాడు అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతాడు, అది ఆడి క్యారెక్టర్. ఆడు నా గురించి మాట్లాడేస్తాడు, అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్లో ఏం పని చేయాలి, అసలు ఎక్కడ ఏంటి ఏమి లేదు ఇప్పటివరకు. అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం. అందుకనే అతనికి నేను ఈరోజు జస్ట్ నేను చెప్పాలని చెప్పేంత అతని మీద నాకేం వ్యక్తిగతంగా ఈవేళ అతని మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ కోపం కానీ లేదు. జాలి మాత్రం ఉంది, జాలి మాత్రం ఉంది అతని మీద. ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలు నేను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని ఇవాళ అప్పులు పాలైపోయి ఇవాళ ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు, చెప్పండి చెప్తాను నేను. బాధితులు బోడిమంది ఉన్నారు బా, ఎందుకంటే ఇవన్నీ చెప్పలేము అంటే బాగుండదు, ఇవన్నీ చెప్తే నా ఎదురుకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధితులు ఉన్నారు, మీకు కావాలంటే ఎవిడెన్సెస్ అయితే మీకు ఇస్తాం. అతను నా మీద అంట నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తాడంట, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నన్ను ఏం చేసుకో, ఏమైనా చేసుకో,